భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము మరికా సేపట్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ముర్ముతో ప్రమాణం చేయిస్తారు. అనంతరం ఆమె దేశ 15వ రాష్ట్రపతిగా దేశ ప్రజల్ని ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్ నుంచి తొలి ప్రసంగం చేస్తారు. తర్వాత పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ కి ఊరేగింపుగా వెళ్తారు. కొత్త రాష్ట్రపతి కోసం అధికారులు రాష్ట్రపతి భవన్ ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అత్యున్నత పీఠాన్ని తొలిసారిగా ఒక గిరిజన పుత్రిక అధిష్టించబోతుందనడంలో దేశవ్యాప్తంగా గిరిజనులంతా ర్యాలీలు నిర్వహించనున్నారు. కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అన్ని పార్టీల అధినేతలకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానాలు పంపించారు. కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కంటే ముందే పదవి విరమణ చేయబోతున్న ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంటికి విచ్చేస్తారు. కాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పలు దేశాల రాయబారులు, ఎంపీలు, ఆర్మీ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ద్రౌపది ముర్ము నేరుగా రాష్ట్రపతి భవన్ కి చేరుకుంటారు. కాగా రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది రికార్డు సాధించారు. రాష్ట్రపతుల్లోకెల్లా ద్రౌపది ముర్ము పిన్న వయస్కురాలు. అంతేకాకుండా స్వాతంత్ర్యం తర్వాత జన్మించి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోనున్నారు. ముర్ము కుటుంబం నుంచి నలుగురు మాత్రమే కార్యక్రమానికి హాజరవుతున్నట్లు బీజేపీ నేతలు చెప్పారు. ముర్ము సోదరుడు, వదిన, కూతురు, అల్లుడు ఈ కార్యక్రమానికి రానున్నట్లు చెప్పారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆదివాసీల సాంప్రదాయం ఉట్టిపడుతుందని తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. ఈ విజయంతో ముర్ము రాష్ట్రపతి పీఠమెక్కే తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము ఒడిశా మంత్రిగా, జార్ఖండ్ గవర్నర్గా సేవలు అందించిన అనుభవం ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించనున్న తొలి తెలుగు వ్యక్తిగా జస్టిస్ రమణ ఖ్యాతి గడించనున్నారు. సాధారణంగా రాష్ట్రపతితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ రమణ ఆ గౌరవం దక్కించుకున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు వ్యక్తి భారత రాష్ట్రపతితో ప్రమాణం చేయించలేదు.